అఖిలపక్షాన్ని వేయండి మొత్తం ఆల్ పార్టీతో ఒక కమిటీ వేయండి నిర్ణయం తీసుకుందాం అన్నదికే కదా మొట్టమొదట చంద్రశేఖర్ రావుకు నాకు కమిటీ హాల్లో పంచాయతీ జరిగింది ఎస్ ప్లీజ్ भाई ऐसे चीजों में हम पहले हम बोल भी नहीं सकते ना ऐसे चीज जो जो भी होता है वो इंटरनल डिस्कशन हम वी कैन नॉट डिस्क्लोज ओपनली तो जो भी होगा ये कोई इंटरनल ये कोई ये नहीं है जिस दिन हमारा चर्चा पूरी हो जाएगा उसी दिन हम लोग जो बोलना है मीडिया को बोल देंगे చూద్దాము ఇప్పుడు మొదట తిరుగుబాటుకు కట్టబట్టుకున్నది హనుమంతరావు గారు లాగా అనిపిస్తుంది మైనంపల్లి గారు సరే ఇంకా ఎన్నెండి నిరసన గళాలు వినిపిస్తాయి ఎంతమంది తిరుగుబాటు చేస్తారో చూద్దాం ఆ పార్టీ అంతర్గత వివరాలు విషయాలు ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నాం సరైన సమయంలో సరైన విధంగా కాంగ్రెస్ పార్టీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఏదైనా విషయం ఉంటే మా విధానం మాకు ఉంటుంది అభ్యర్థుల విషయంలో వ్యూహం ఉంటుంది ఎత్తుగడ ఉంటుంది వ్యూహాలు ఎత్తుగడలు కేసీఆర్ కంటే ధీటుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మాకు అనుభవం ఉంది దాన్ని ఎప్పుడు ఏం చేయాలనో అప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు కేసీఆర్కు విధి లేని పరిస్థితి కాంగ్రెస్ ఏం చెప్తే అది కేసీఆర్ చేయాల్సిందే నేను 2 లక్షల రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రశేఖర్ రావు విధి లేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు అయితే చారి ఇక్కడ నీకు మతలబ్ చెప్తా నువ్వు వినాలే ఇయాల రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్న ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడిపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడిపోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా ఇక మా దొంగోడు దొంగోడేనా ఇంకా అవతలికి పోయినాక ఏముంది ఇక ఆయన ఏంది ఈయన ఏంది టార్గెటే చంద్రశేఖరు చంద్రశేఖర్ రావు మాట తప్పిండు సిట్టింగ్లు అందరికి ఇస్తా అన్నాడు ఇయ్యలేదు కామారెడ్డి పారిపోయాడు ఇక చంద్రశేఖర్ రావు గురించి ఏంది మాట్లాడేది ఇప్పుడు కూడా చెప్తున్నా చంద్రశేఖర్ రావుకు నా పేరు తీసుకునేంత ధైర్యం లేదు సూటిగా నా కళ్ళల్లో చూసే శక్తి కూడా లేదు అందుకే నా కళ్ళ